రాజ్యసభ భారత రాజ్యాంగంలో ఎందుకు ఏర్పాటు చేశారు బై క్యామర్ నిజమంటారు అంటే రెండు సభల పద్ధతి లోక్సభ కోసమో ప్రజలు నేరుగా ఎన్నుక్కోబడతారు రాజ్యసభ కోసమో రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు సో రాజ్యాంగంలో రాజ్యసభ పెట్టడానికి కారణం ఏంటి అంటే రాష్ట్రాల సభగా ఇది ఉండాలి అని అంటే భారత ఫెడరల్ రాజ్యంలో రాష్ట్రాల హక్కులు రాష్ట్రాల ఆకాంక్షలు రాష్ట్రాల ఆశలు సమస్యలను ప్రతి ప్రతిధ్వనించేందుకు రిఫ్లెక్ట్ చేసేందుకు పార్లమెంట్లో రాజ్యసభ ఏర్పాటైంది ఇది అందు అందువల్ల రాష్ట్రాల శాసనసభల నుంచి ఈ సభకు ఎన్నికవుతుంటారు కానీ కాలక్రమేణా రాజకీయ పార్టీలు దీన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా పైరవికారుల రెస్టారెంట్ లాగా మార్చేస్తున్నారు ఇందులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది లాస్ట్ టైము పరిమల్ నత్వాణి అనే ఒక అతన్ని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు రాజ్యసభకు ఎన్నుకున్నారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు కాదు రాజకీయాల్లో లేడు ఆంధ్రప్రదేశ్కు బహుశా రాజ్యసభ సభ్యుడి ఎన్నిక ఎంత ఇప్పటివరకు వచ్చింది కూడా లేదు రాజ్య ఆంధ్రప్రదేశ్ చేసింది కూడా ఏమీ లేదు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక్క ప్రశ్న కానీ ఒక్క అంశం కానీ లేవనెత్తిన పాపాన పోలేదు ఆయన ఎవరు అనిల ముఖేష్ అంబానీ రిలయన్స్ కంపెనీలకు వైఎస్ సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ముఖేష్ అంబానీకి వ్యక్తిగతంగా మిత్రుడు సో ఆయనకు షోకు రాజ్యసభలో ఉండాలి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనిపించుకోవాలి పక్కనిద్దరు గన్మెన్లు ఉండాలి సో ఈత లేదు రాజకీయ కారిడార్లో పరవిల్ చేసుకోవటానికి ఎంపీ పది ఉపయోగపడుతుంది తన వ్యాపార వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవటానికి అధికారుల దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పొలిటికల్ నెక్సెస్కు ఉపయోగపడుతుంది సో ఆయన రాజ్యసభ ఎందుకు కోరాడో అందరికి స్పష్టం కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎందుకు ఇచ్చాడో ఎవరికీ స్పష్టం లేదు ముఖేష్ అంబానీ ప్రత్యేక విమానంలో వచ్చి జగన్ కలిస్తే జగన్ పరిమళతత్వానికి ఇచ్చారు ఏ దానికి కారణం ఏంటంటే అందరికీ తెలుసు మోడీ అమిత్ షాల ఒత్తిడిపైనే పరిమళతత్వానికి ఇచ్చారని మరి జగన్ అనొచ్చు కదా మా అమిత్ షాజీ అక్క గుజరాత్ బిజావు గుజరాత్ వాళ్ళ ఆయన అని అనొచ్చు కదా అనే ధైర్యం లేదు సో మోడీ అమిత్ షాలు వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పీయకుండా జగన్మోహన్ రెడ్డిని ప్రెషరైజ్ చేసి ఆయన ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పించారు ఇప్పుడు రెండో వ్యక్తి వస్తున్నారు గౌతమ్ ఆదాని ఆయనకు కానీ ఆయన భార్యకు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ చేయటారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత బా అట్లాంటి దేన్నైనా సహిస్తారనేటువంటి అభిప్రాయమా సో ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నుంచి ఎంపీలు కావచ్చా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చెందిన మత్స్యకారులు అప్పుడప్పుడు తప్పిపోయి గుజరాత్ కిరమితారు ఈ గుజరాత్కు చెందిన వ్యాపారులు తప్పిపోయి ఆంధ్ర తీరం వస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్కు పరిమళత్వాన్ని చేసిన సేవలేంటి గౌతమా దాని సేవలేంటి గౌతమా ఏం చేశాడు చాలా చౌకగా గంగావరంలో పోర్ట్లో ఆంధ్రప్రదేశ్ వాటా కొట్టేశాడు రెండు వేల ఎకరాలకు సమానమైన విలువ కలిగినటువంటి వాటాను కేవలం ఆరు వందల నలభై కోట్లకు కొట్టేశాడు చౌకగా కొట్టేశాడు దాని కొరకు ఆయనకు రాజ్యసభ సిటీ ఇవ్వాలా సో ఆయన ఏమైనా దేని కొరకు పోరాడాడు సో ఈ రకంగా రాజకీయాలు వ్యాపార ప్రయోజనాలు ఈ స్థాయికి నెక్సెస్ ఏర్పడితే ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా అసలు జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి సంబంధం లేకపోయినా మళ్ళీ మోడీ అమిత్ షా చెప్తే పరమణత్వానికి ఇచ్చుడు అదానికి ఇచ్చుడు అసలు ఆశ్చర్యం కలిగించదా ఇక్కడ సోమవీ రాజు రోజు జగన్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం హ్యాట్ బీట్ అని విమర్శిస్తూ ఉంటారు మళ్ళీ జాతీయ నాయకత్వం బ్రహ్మాండంగా రిలేషన్ పెట్టుకొని తమ వ్యాపార తమ వ్యాపార మిత్రులకు రాజ్యసభ సీట్ ఇప్పించుకుంటుంటారు సో ఈ రాజకీయ నియమనాలి